ఎక్కడ వీళ్ళని క్రష్ చేసి పార్టీలోకి తీసుకోవాలి, ఒక సిస్టమ్ అనేది పెట్టుకొని ఈ అరాచకాలు మొదలు పెడతా ఉన్నారు. జీవితంలో నేను ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ తరఫున 3 సార్లు ఎన్నిక కావడం జరిగింది. ఈ 3 సార్లు ఎన్నిక ప్రజల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు. నేను తప్పు చేసినట్టు ప్రజలకు తెలిసి ఉండదు ఎక్కడ ఎప్పటికప్పుడు. నేను తప్పు చేసి ఉంటే మొట్టమొదటిసారి గెలిచినప్పుడే 2వసారి కింద బండకేసి కొట్టేవాళ్ళు. కాబట్టి ఈరోజు మేము కానీ మా కుటుంబం కానీ మా అన్నదమ్ములు కానీ మా కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడ తప్పు చేయకుండా మేము గతంలో ఉన్న ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మేము మెయింటైన్ చేస్తూ అందరికీ ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ముందుకు వచ్చినాం. ఈరోజు అన్ని పర్మిషన్లతో సహా మాకు ఉన్నాయి, కాపిస్తా మీకు. టోటల్ పొల్యూషన్ కానీ ఈసీ కానీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే మీకు అలాట్మెంట్ అనే దానికంటే ఎక్కువ ప్రెషింగ్ చేశారని చెప్తా ఉన్నాం. ఓకే, చేసిరు మీరు అప్పుడు ఇప్పుడు అధికారులు ఏం చేసినా మేము అది ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు, హరీష్ రావు గారితో మీకు ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా? మా తరఫున ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా? ఒక్క నాయకుంతున్న ఎంపీ ఉండే ప్రభాకర్ రెడ్డి గారు ఆయనతో ఏమైనా ఫోన్ వచ్చిందా సో అండ్ సో కోరికాడికి పోకమని? అది ప్రూఫ్ చెప్పియండి. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, మీ బెదిరింపులకు భయపడేది లేదు, మీ అరాచ్మెంట్లకు భయపడేది లేదు. తప్పకుండా ప్రజాకోట్లో నిలబెట్టి, కోర్టు కడిగర్లో నిలబెట్టి మీ సంగతి ఏందో తెలుస్తాం. ఎందుకంటే ఇటువంటి చాలా చూసుకుంటూ వచ్చినాం జీవితం అంతా. నా అయ్య లీడర్ గారు, తాత లీడర్ గారు ప్రజల ఆశీస్సుతో ఒక ఎంపీటీసీగా టోటల్ పొల్యూషన్ కానీ ఈసీ కానీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే మీకు అలాట్మెంట్ అనే దానికంటే ఎక్కువ ప్రెషింగ్ చేశారని చెప్తా ఉన్నాం. ఓకే, చేసిరు మీరు అప్పుడు ఇప్పుడు అధికారులు ఏం చేసినా మేము అది ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు, హరీష్ రావు గారితో మీకు ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా? మా తరఫున ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా? ఒక్క నాయకుంతున్న ఎంపీ ఉండే ప్రభాకర్ రెడ్డి గారు ఆయనతో ఏమైనా ఫోన్ వచ్చిందా సో అండ్ సో కోరికాడికి పోకమని? అది ప్రూఫ్ చెప్పియండి. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, మీ బెదిరింపులకు భయపడేది లేదు, మీ అరాచ్మెంట్లకు భయపడేది లేదు. తప్పకుండా ప్రజాకోట్లో నిలబెట్టి, కోర్టు కడిగర్లో నిలబెట్టి మీ సంగతి ఏందో తెలుస్తాం. ఎందుకంటే ఇటువంటి చాలా చూసుకుంటూ వచ్చినాం జీవితం అంతా. నా అయ్య లీడర్ గారు, తాత లీడర్ గారు ప్రజల ఆశీస్సుతో ఒక ఎంపీటీసీగా